సెకండ్ రౌండ్ పక్కడో పక్కడో వీళ్ళకి బాగా అలవాటిది. మీ అందరికి పక్కడ చేయడం బాగా అలవాటేగా, రెగ్యులర్గా అదే పనిగా మనకి. ఏం లేదు, ఇక్కడ కోళ్ళని పట్టుకోవాలి అంతే. ఓకే, ఇద్దరిద్దరు ఆడతారు సేమ్ ఇందాకట్లాగా. రూబీ గారు రజని గారు మీరు ఇద్దరు ఆడతారు, ఒకళ్ళు ఒకవైపు ఒకళ్ళు ఒకవైపు నుంచి ఉంటారు. ఈ కోన్స్ మధ్యలోంచి జిగ్జాగ్ జిగ్జాగ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి కోళ్ళని అక్కడ పెట్టాలి ఆ టేబుల్ మీద. ఒకళ్ళు అటు ఒకళ్ళు అటు పెడతారు. నించో పెట్టిన తర్వాత ఇక్కడ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ ని తీసుకెళ్లి ఫస్ట్ కోన్ లో వేసేయాలి. అప్పుడు మీ గేమ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఒకవేళ మీరు నాలుగు కోళ్లు పెట్టే లోపే మీ పక్క ప్లేయర్ ఎవరైనా నాలుగు కోళ్లు పెట్టేసి రింగ్ అక్కడ వేసేస్తే ఇంకా వాళ్లే గెలిచినారు, మీ గేమ్ అక్కడతో అయిపోయినట్టే. అప్పటికి మీరు మూడు కోళ్లు పెడితే మూడు, రెండు పెడితే రెండు, ఒకటి పెడితే ఒకటి, అన్ని కోళ్లు కూడా నించునే ఉండాలి. ఇలా పడిపోయిన కోళ్లు కౌంట్ చేయాలి. ఎలానైనా పెట్టొచ్చు కదండి, ఎలా అయినా పెట్టొచ్చు, కానీ స్టాండింగ్ పొజిషన్ లో ఉండాలి అంతే. ఓకే, రెడీ వచ్చేయండి. రజని గారు అండ్ రూబీ గారు, ఎల్లోకి ఎల్లో కోళ్ళు, గ్రీన్ కి గ్రీన్ కోళ్ళు ఇచ్చారా మీరు? Yes. ఓకే, కానివ్వండి, మీ స్కెచ్ నాకు అర్థమైంది లేండి. ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఇది. ఓకే రెడీయా మేడం, 3 2 1 స్టార్ట్. అంటే ఫ్రెండ్లీ పోలీసే, కానీ సమ్ టైమ్స్ ఇప్పుడు మీరు తొక్కేశారు. సేమ్ మార్క్స్, 40-40 సేమ్, కాకపోతే రింగ్ ఇవి వేశారు కాబట్టి ఇవి 50 వస్తాయి. 10 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి. అలా సో మనకి 40, తనకి 50. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు గెలిచారు కాబట్టి రజని గారు, మీరు మీకు 8 కోళ్ళని చూపిస్తాము. ఆ కోళ్ళలో ఏమైనా 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ గుడ్లలో కూడా కాయిన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు యాడ్ అయిపోతాయి. రజని గారు, మీరు ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి యాజ్ ఎ కానిస్టేబుల్ గా? 5 ఇయర్స్ అవుతుంది. 2018 బ్యాచ్ మేము. 2018 ట్రైనింగ్ అయిపోగానే ఇంకా జాబ్ వచ్చేసిందా, లేకపోతే మళ్ళీ మధ్యలో ఏమైనా వెయిటింగ్ పీరియడ్? వచ్చిన తర్వాతనే ట్రైనింగ్ ఉంటుంది మాకు. యాక్చువల్లీ ఎగ్జామ్ రాసిన తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ వస్తుంది శ్యామల గారు. అచ్చా, ఓకే. 2 ఇయర్స్ తర్వాత మనకు పోస్టింగ్ ఇస్తారు. చూసా చూసా, వెంకీ సినిమాలో చూసా నేను. చూద్దామండి. అగో బాబు, కోడి బాబు, ఇవాళ అందరు పోలీసులు వచ్చారు, నువ్వు జాగ్రత్త చూసుకుని నువ్వు కాయిన్స్. లేదంటే చికెన్, మామూలు చికెన్ కూడా కాదు, తందూరి తందూరి. ఇంకొక కోడి సెలెక్ట్ చేసుకోండి. నంబర్ 3. ఏ నాకు మీరు ఎవరన్నా ఎపిసోడ్ అయిపోయేలో ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పరా? అంటే రాక్షస జాతి కొంచెం అలాంటివి వింటే ఆనందం. మాలాగానే ఉన్నారండి మీరు కూడా. యాక్చువల్లీ మిమ్మల్ని చూసి మేము భయపడ్డాం. మీరు ఎందుకు విరూపాక్ష? మొత్తానికి రౌండ్ ఫిగర్ అయింది రజని గారు, 300 మీ స్కోరు. ఇప్పుడు రూబీ గారు, మీరు ఒక్క కోడి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 2. కోడి నెంబర్ 2 వచ్చేయమ్మా, ఎస్ఐ మేడం పిలుస్తున్నారు.
ఒకటే ఛాన్స్ మనకి, చూద్దాం ఎన్ని కాయిన్స్ వస్తాయో. మా మేడం కి 100 ఇవ్వండి. జస్ట్ 20 తక్కువ అంతే, గుడ్ గుడ్ స్కోర్. అండ్ ఇలానే సేమ్ మీరిద్దరు కూడా ఆడాలి, అనిత గారు అండ్ జ్యోతి గారు. ఏందా పెళ్లి నడక, ఏందా పెళ్లి నడక, తొందరగా వెళ్ళండి. మీ మేడం మీరు డిపార్ట్మెంట్ కాదు మేడం, షో తీసుకొచ్చారు కదా ఇక్కడికి. అట్లా నువ్వు అట్లా నత్త నడక నడిస్తే అన్ని మార్క్స్ ఆమెకే వస్తాయి. అయిపోయింది, ఓకే మేడం ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు కూడా మీ మేడం లాగా ఈక్వల్ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే మేడం, ఓకేనా? అసలే ఆవిడ దాటేసి ముందుకు పరిగెట్టేస్తున్నారు, ఆవిడ ఫ్యూచర్ ఆవిడకి అర్థం కావట్లేదు. ఓకే, నాకు క్లిస్టర్ క్లియర్ గా కనబడుతుంది. ఓకే, మీరు కేర్ఫుల్ గా ఆడండి, ఊరికే జోక్. రెడీ, 3, 2, 1 గో. ఎంత ప్రేమ అండి మీకు మీ మేడం అంటే, ఉంటది కదా, ఎంత గౌరవం అండి. ఇది భయమా గౌరవమా లవ్వా? ఫార్టీ కాయిన్స్ సేమ్, థ్యాంక్ యూ. మీ మేడం లాగానే అండ్ మీకు 50, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇంకొక 2 కోళ్లు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోడి కావాలి చెప్పండి. నంబర్ 4 100 points. 100 coins. ఎస్ఐకి ఇవ్వలేదు ఆ కోడి 100, మనకి ఇస్తుంది అంటారా కోడి? చిన్న ఇప్పుడు మీ ముగ్గురులో హెడ్ ఉన్నారా, హెడ్ కానిస్టేబుల్? లేరు లేరు. 40 యాడ్ చేసేస్తాం జ్యోతి. అండ్ ఇంకొక కోడి సెలెక్ట్ చేసుకోరా. నంబర్ 1 అనిత గారు, మీరు ఒక్క కోడి సెలెక్ట్ చేసుకోవాలండి. మీకు మీ మేడం కి 80 coins తేడా. 6 ఓకే అనిత, 100 20 కోడ్లకు మేము అంటే భయం లేదు, 100 భయం ఉందండి. అంటే 100 కొడితే ఎలాగో వస్తారు కదా అని 100 ఇవ్వట్లా. అదే అట్లీస్ట్ కొట్టకుండా వచ్చామని 100 కొట్టగానే వచ్చేస్తారు. అదే అదే అందుకే ఇవ్వట్లేదేమో. అండ్ ఈ పక్కడ పక్కడ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. లీడింగ్ లో ఉన్నారు ఈసారి రౌండ్ అయ్యేసరికి జ్యోతి విత్ 320 coins.